రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు జారీ ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొత్తగా వేలాది మంది పేదలకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది. పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీ పూర్తి కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేశారు అధికారులు. పూర్తి పారదర్శకంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేసింది. జూలై నెల 26 నుంచి 30వ తారీఖు వరకు ప్రజా ప్రతినిధులు అధికారులు స్వయంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఆగస్టు నెల నుంచే కొత్త కార్డుదారులకు రేషన్ అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రేషన్ కార్డుల జారీతో ప్రతి నెల బియ్యంతో పాటు ఇతర వస్తువులను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తోంది. అటు ప్రతి రేషన్ కార్డుదారుడు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు కావడంతో వైద్యపరంగా లాభం చేకూరనుంది. వి ఆర్ సో థాంక్ఫుల్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఇష్యూయింగ్ దిస్ అండ్ దీనివల్ల మాకు కొన్ని నిత్యావసర వస్తువులు అవసరాలు తీరేవి ఉన్నాయి. దీంతో పాటు గ్యాస్ కూడా సబ్సిడీ వస్తుంది. థాంక్స్ ఫర్ ద గవర్నమెంట్. నల్గొండ జిల్లాలో గతంలో 454,019 రేషన్ కార్డులు ఉండగా కొత్తగా 11,395 మందికి కార్డులను అందజేశారు. సూర్యాపేట జిల్లాలో గతంలో 307,050 కార్డులు ఉండగా కొత్తగా 9,373 రేషన్ కార్డులను అందజేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో 213,993 కార్డులు ఉండగా కొత్తగా 5,934 కార్డులు అందజేశారు. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో 27,000 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. గతంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు పొందాలంటే పెద్ద ప్రహసనంలా ఉండేది. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులతో పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడేది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లోనే దరఖాస్తులను తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేశారు. రేషన్ కార్డులు పొందిన వారి పేర్లను ఆన్లైన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఆ కార్డులను మీసేవతో పాటు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించారు. ఇక పాత కార్డులలో కూడా పేర్లను తొలగించుకోవడంతో పాటు కొత్త పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పేద ప్రజలకు ఆహార భద్రతా కార్డులను మంజూరీ కార్యక్రమం చేయడం జరిగింది. వారందరికీ కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల నుంచి కార్డులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో దాదాపు 11,500 కార్డులు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30,000 కార్డులు, రాష్ట్ర మొత్తంలో 400,000 కార్డులు కేవలం 3 రోజులలోనే లబ్ధిదారులకు ఎంపిక చేసి పిలిచి గౌరవ ప్రజాప్రతినిధుల చేతి మీదకి ఇవ్వడం అనేది నిజంగా కూడా పేద ప్రజలకు ఇది గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అటు కొత్త వారికి ఆగస్టు నెల నుంచే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్త రేషన్ షాపుల ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. యువతకు ఉపాధి కల్పించే విధంగా కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.